రాజకీయం పాత రోజుల్లో లాగా లేదు ఇప్పుడు పబ్లిక్కు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ విషయం చంద్రబాబు గారు గ్రహిస్తే బెటర్ ఏమో నాకు మైక్ ఎందుకు ఇయ్యరు అని నిలదీసి అడుగుతున్నా అంటూ మైక్లో అడుగుతున్నారు ఆయన అదే సందర్భంలో తోపులాట అక్కడ నిన్న కిందసారి అనుకోవడానికి ఒక అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్షన్ చేశారా ఈసారి కేవలం తెలుగుదేశం వాళ్ళే ఉంది ఎవరు తొక్కుతారు పోలీసులు ఏమైనా లాఠిఛార్జ్ చేశారా తెలుగుదేశం మీదనా ఇంకా వాళ్ళ మీదనే అటాకింగ్కి వెళ్ళింది వీళ్ళే ఖచ్చితంగా దానికి కారణమైనటువంటి జీవో నెంబర్ వన్ కరెక్టా కాదా డిబేట్ నో డౌట్ అందులో అది చర్చించవచ్చు బట్ దాని చర్చకి ఇది ఒక పెద్ద గందరగోళం కిందన చూపించే ప్రయత్నం లక్షలాది మంది వస్తున్నప్పుడు అక్కడ మీటింగులు పెట్టి రోజుకో మీటింగ్ మూడు రోజులు పర్యటన మూడు మీటింగులు పెట్టి రోజుకో లక్ష మందిని గ్యాదర్ చేస్తే ఎట్లుంటుంది నియోజకవర్గం మొత్తం మీద లక్ష మంది రోజుకొచ్చారు చూసారు చంద్రబాబు అంటే ఎంత వచ్చింది లేదు కనీసం పదివేల మందిని పోగేయగలిగితే ఎలా ఉంటుంది అసలు రాజకీయం మూడు ప్రాంతాల్లో పెడితే చూపించచ్చు కదా జగన్కి ఇదిగో నా సత్తా ఇది చూడు జగన్ అని చెప్పేసి ఎందుకు జరగలేదు అంటే జనం మన దగ్గరికి రావట్లేదు కాబట్టి మనం జనం దగ్గరికి వెళ్తున్నాం అక్కడ నాటకీయ పరిణామాలు ఇప్పుడు ఆసుపత్రుల్లో వెళ్ళి పరామర్శించడం సాధారణంగా చెయ్యి ఇరిగితే చెయ్యిని తీసుకెళ్ళి ముందు మామూలుగా అట్లా కట్టుకట్టు ఉంచుతారు ఆ దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజులు హాస్పిటల్ ఆ తర్వాతన ఆ చెయ్యకి సంబంధించి ఒక కట్టు ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆ బ్యాగ్ లాంటి కట్టు అప్పుడు కడతారు అంతేగాని వెంటనే చెయ్యరగ్గానే ముందు అది కట్టుబడేసేయరు ముందు సిమెంట్ కట్టు కట్టాలి లేకపోతే దానికి సంబంధించినటువంటి చాలా చేయాల్సి ఉంటుంది అది అక్కడ కట్టేయడం అదొక ఎత్తు ఆయన ఉన్నంతసేపు పరామర్శలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఆయన ఎలాగానే ఖాళీ అవటం ఇది సోషల్ మీడియాగం అయ్యేటప్పటికి ఆ ఫోటోని జాగ్రత్తగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రొజెక్ట్ చేస్తుంది మొన్న జరిగినటువంటి అంతే వీడియోలు ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నాయి జనంకి సంబంధించినటువంటిది కూడా అంటే అక్కడ సిద్ధేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి జనాన్ని ఇక్కడ చూపించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అక్కడ వచ్చారో లక్ష మంది అంటే లక్ష కాదేహా రెండు లక్షలట అని ఒకళ్ళు మూడు లక్షలు అంటే ఇంకొకళ్ళు అంటారు ఆటోమేటిక్ సొంత పార్టీ వాళ్ళు బయట వాళ్ళకి నిజంగా లక్ష మంది వచ్చిన యావ వెయ్యి మంది కూడా లేరంటరా అంటారు ప్రత్యర్థులు వాళ్ళని మనమేం మార్చక్కర్లా మిగతా తటస్థులు ఈ జనం లెక్కే చూడరు లేదా ఈ సింపతి గేమ్ని చూడరు ప్రాక్టికల్గా ఏంటి అన్నదే చూస్తారు అది ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్